ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. వడగండ్ల వాన పడుతున్నప్పుడు ఐస్ ముక్కలు పడుతుంటాయి. కానీ ఇప్పుడు ఆకాశం నుంచి వింతగా మెటల్ బాల్స్ పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి గుజరాత్లోని కొన్ని గ్రామాల్లో గుండ్రంగా ఉండే లోహపు బంతులు ఆకాశం నుంచి రాలి పడుతున్నాయి. అవేంటో అర్థం కాక గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. సురేంద్రనగర్ జిల్లాలోని శైలా గ్రామస్తులు పొలాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న శకలాలు కనిపించాయి. గత 3 రోజుల్లో కేడా జిల్లాలోని ఉమ్రేత్ నదీయార్తో పాటు ఆనంద్ జిల్లాలోని 3 గ్రామాల్లో విచిత్రమైన నలుపు వెండి రంగుల్లో ఉండే లోహపు బంతులు కనిపించాయి. ఈ నెల 12వ తేదీన ఆందన్ జిల్లాలోని బలేజ్, కంబోల్డ్, రాంపురా గ్రామాల్లో కూడా పడ్డాయి. బలేజ్లో 5 కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్ బాల్ పడింది. అయితే బలేజ్, కంబోల్డ్, రాంపురా గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలో పక్క పక్కనే ఉన్నాయి. వీటిపై గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. ఆ శకలాలను పరిశీలించిన పోలీసులు వాటిని శాటిలైట్ వ్యర్థాలుగా అనుమానిస్తున్నారు. కంబోలాజ్లోని ఒక ఇంటికి సమీపంలో మిగిలిన 2 ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశంలో పడ్డాయని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. అయితే ఇవి ఎలాంటి అంతరిక్ష వ్యర్థమో తెలియదు. కానీ గ్రామస్తులు చెప్పిన దానికి ప్రకారం ఆకాశం నుంచి పడ్డాయని పోలీసులు అంటున్నారు. ఈ శకలాలపై దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులను పిలిపించినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు వీటిని పరిశీలించేందుకు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రంగంలోకి దిగింది. దేశ అంతరిక్ష డిపార్ట్మెంట్కు చెందిన ఈ ప్రభుత్వ ల్యాబొరేటరీ స్పేస్ సైన్స్పై పరిశోధనలు చేస్తుంది. కాగా ఇలాంటి సంఘటన ఈ ఏడాది ఏప్రిల్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి వింత వస్తువులు పడ్డాయి. అందులో 6 లోహపు బంతులు, 1 మెటాలిక్ రింగ్ ఉన్నాయి. వాటిని చైనా లాంగ్ మార్చ్ 3B రాకెట్ నుంచి వచ్చినట్టు అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఇస్రో బృందాన్ని ఏర్పాటు చేసింది.